Come on. Hello, Inspector Banerjee speaking. Inspector, నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను. క్రిమినల్ భూపాల్ ని స్పెషల్ గా ఇంట్రోగేట్ చేయాలనుకుంటున్నాను. అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకుంటారా సార్? ఇన్స్పెక్టర్, భూపాల్ చాలా జిత్తుమారి, మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను, అతనితో పంపించండి. ఓకే, ఆల్ రైట్ సార్. ఇన్స్పెక్టర్, మై సిఐడి కేసం. గ్లాడ్ టు మీట్ యూ. కమిషనర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తున్నారు. అచ్చి బాత్ హై. లావో. క్యా దేఖ్ రహా హై? మై క్యూ ఆయా థా? తుమ్హారా సూరత్ దేఖ్నే కే లియే నా ఆయ్, తుమ్సే బాత్చీత్ కర్నే కే లియే నా ఆయ్, మగర్ క్యూ? Yes, yes. భూపాల్ ని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. హాన్, లావో భూపాల్ బచ్చే కో సాలె. ఆప్నే అందర్ హై నా ఉస్ సాలె కో. అచ్చా, అచ్చా. కేశవ్ సాబ్, ఇతనే భూపాల్. అతను కాక నువ్వా? హమ్ జాంతే హై. ఆ వో భూపాల్ కే బచ్చే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చల్ చల్. ఇన్స్పెక్టర్, ఆఫీసర్ ఎవరు? భూపాల్ ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అదేం సార్, ఆ సిఐడి కేశవ్ ని మీరేగా ఫోన్ చేసి పంపించారు. వాట్ నాన్సెన్స్! సిఐడి కేశవ్ అంటే నేను ఫోన్ చేయడం ఏంటి? మీరు ఫోన్ చేయలేదా? మరి వాడేవాడు కాళిదాస్ అయి ఉంటాడు. గో అండ్ క్యాచ్ దెమ్. కథం ముగిసిపోయింది. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. దాదా, నాకు బతుకునిచ్చాను నిన్ను. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళను? నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో నాయన, నువ్వు వెళ్ళిపో. అవును బేట, అనుక్షణం ప్రమాదంలో గడియకో గండంగా కత్తులబాటలో పరిగెడుతూ చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులేని చావు చావటం కంటే బేట, కాళీ ఈ జీవితాన్ని చెరిపేసి మంచి మనిషిగా మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నాయన, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు వెళ్ళిపో నాయన, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, మీ బాక్స్ ఎలా పెడతాను? ఆల్ రైట్. మీ పేరేమిటి బాబు? పేలటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా. ఏం చేస్తుంటా? నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడే బతుకుతూ ఉంటాను. ఐ మీన్ పాప్ సింగర్. ఎక్కడికి వెళ్తున్నా? నాది ఒక గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను. పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు ఏమనుకో? వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ని, అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది. అదీ కాక
నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు. ఎవరు? మీ కొడుక. అరే అంత కరెక్ట్ ఎలా చెప్పావు? మీరు నా తండ్రిలా అనిపించారు, నేను మీ కొడుకులా కనిపించుండొచ్చని అలా అన్నాను. అవును బాబు, పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరి నంజుకున్నా పంచుకున్నా నవిలినా మింగినా ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా, మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మాకు ఏటు కట్టేస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు? నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచితం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. చూడబు, ఏ పెద్ద, ఈ రెండు ఒక తల్లి పాలే. అది కాచే ఇది కాచే అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంత తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెళ్లి ఖాళీ చేసి నేను ఉంటా. నీతో మాట్లాడడం కంటే అరటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా, వెయ్యి అరటి తొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. చూడలేదు సార్, చూడలేదు బేడలేదు. నేను చూసుకుంటాను పోవాలి బయటకు. ఆయన కైలాసం, ఓ మాట చెప్పు, అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి చంపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? ఆ డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు, ఏం పెద్ద బుద్ధిమంతుడు నువ్వు? ఎంత బుద్ధిమంతుడికైనా నీ లాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. ఆ చీర్స్. సరే కానీ బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా? లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమి డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోచి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డ్యాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు పోలీసులు అంటే జ్ఞాపం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరీషట్టు ఉండేవాడు గుర్తుందా నీకు? అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని మూడు మాసాలు కటకటాల వెనకాల చూశాడు కదా. అప్పుడు ఆడుకొడుకే కదా, ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ గా ఉంటున్నది. తెలుసు తెలుసు తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పాము స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతి మతులో లేదు. ఏం చేయాలి? మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడు బుర్ర రామకీర్తన బాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? హ్యాపీ బర్త్డే టు యు ఆనందరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వట్టి విషయం చెప్పడమేనా? బహుమతి ఏమైనా ఉందా? నా కూతుర్నే నీ కోడలుగా ఇచ్చేస్తున్నాను. ఇంకంతకంటే విలువైన బహుమతి ఏం కావాలి నీకు? చూసావు శారదా, మనం కట్నం ఎక్కడ అడుగుతామోనని ముందరకాలకు బంధం వేస్తూ కూతురును బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మన చేతిలో పెడుతున్నాడు గొప్ప తెలివైన వాడు. నాకేమి కట్నం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా. చెప్పానుగా గొప్ప తెలివైన వాడని. ఇదిగో డాడీ నీ బర్త్డే ప్రెజెంటేషన్. బహుమతి నేను ఇవ్వకపోయినా మా అల్లుడు ఇస్తున్నాడు, తీసుకో. అది నీకు ఎక్కడది? కొన్నా డాడీ. డబ్బులు ఎక్కడ? డబ్బులు డబ్బులు. నిజం చెప్పు, నా జేబు నుంచి కొట్టేశావా? లేదు నాన్నగారు, మరి మరి. ఊరుకోరా రవి, పదా స్కూల్ టైం అవుతుంది. వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఎందుకు కొట్టాలి? నేనేం తప్పు చేశానని? నన్ను పైపు ఎలా కొన్నావా చెప్పకపోతే మీ నాన్న కోపం రాదు. నేనేం దొంగతనం చేశానా? నానిచ్చిన పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి కొన్నాను, ఏం తప్ప? మా నాయనే లే, ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసు వాళ్ళ పని. పద స్నానం చేద్దు గాని. నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి? నీకెలా తెలుసు? వీపు మీద పుట్టుమచ్చుంటే
అరవై నాలుగు కళల్లో ఏదో ఒక కళ్ళలో గొప్పవారు అవుతారు. మహారాజా యుగం కూడా ఉంటుందట. రవి ఆగు, రవి రవి ఆగు ఆగు.